సినిమా ఫీల్డ్ లో ఎంతో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో ఆయన ఎందరినో సూపర్ స్టార్స్ గా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన తండ్రి ఆయనే దాసరి అరుణ్ కుమార్ దర్శకరత్న దాసరి కుమారుడు దాసరి అంటే ఎందరో నటీనట్లకు సాంకేతిక నిపుణులకు తన వద్ద పనిచేసే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వారికి కెరియర్ ని ప్రసాదించిన దేవుడుగా చెప్పుకుంటారు ఆయన తన ఇద్దరు కుమారులో ఒకరైన పెద్దవాడు ప్రభుని నిర్మాతను చేయాలని భావించారు ప్రభు ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి ప్రభు చిన్నతనంలోనే ఆ బ్యానర్ లో మరువరాని హిట్స్ ని అందించారు ఇక ఈయన రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఈయనలో ఉన్నాయి దాంతో ఇతన్ని హీరోగా నిలబెట్టాలని దాసరి గ్రీక్ వీరుడితో పాటు చిన్న ఆది విష్ణు నుంచి సపోర్టింగ్ యాక్టర్గా కొండవీటి సింహం వరకు ఎన్నో చిత్రాలలో తన కుమారుణ్ణి పెట్టుకున్నారు ఇక ఈ ఇద్దరు కుమారులకు తండ్రితో తమ పెళ్లిళ్లు ఇతర విషయాలలో భేదాభిప్రాయాలు వచ్చాయి దాసరి అరుణ్ ఆ తర్వాత ఇతరుల చిత్రాలలో నటించినా కూడా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు మోహన్ బాబు ఆర్ నారాయణమూర్తి వంటి దాసరి తయారు చేసిన నటులు నిర్మాతలు దర్శకులు కూడా దాసరి అరుణ్ ని ప్రోత్సహించలేదు ఆయన బతికుండగానే పట్టించుకోలేదు ఇక ఆయన నేడు లేరు దీంతో ఇక దాసరి అరుణ్ ను ఇప్పుడు ఎవరో పట్టించుకుంటారని భావించడం అవివేకం ఇక ఇటీవల అల్లు శిరీష్ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడ ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణంలో రూపొందిన ఒక్క క్షణం చిత్రంలో నటించాడు ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయింది కాగా ఇప్పుడు ఆయనకు మరో మంచి అవకాశం వచ్చింది తెలుగులో ఆ మధ్యకాలంలో దాసరి తర్వాత కాలంలో తేజ ప్రస్తుతం శేఖర్ కముల మారుతి వంటి వారు నటీ మోల్ చేయడంలో విభిన్న పాత్రలను సృష్టించడంతో ముందుంటున్నారు ఇక మారుతి విషయానికొస్తే ఆయన భలే భలే మగాడివోయ్ మహానుభావుడు తర్వాత నాగచైతన్య అను ఇమానుయుయల్ జంటగా రమ్యకృష్ణ అత్త పాత్రలో శైలజారెడ్డి అల్లుడు అనే చిత్రాన్ని తీస్తున్నారు దీనికి హారిక అండ్ హాసినికి చెందిన సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది ఇందులో దాసరి అరుణ్ కుమార్ హీరోయిన్ అంకుల పాత్రను పోషిస్తున్నాడు ఈ పాత్ర చిత్రానికి ఎంతో కీలకమని ఈ చిత్రం ద్వారా దాసరి అరుణ్ కుమార్ సపోర్టింగ్ నటుడిగా బిజీ కావడం ఖాయమంటున్నారు ఇక ఈయనకు గతంలో సరైనోడ్లో ఆది పినిశెట్టి పోషించిన విలన్ పాత్ర అలాగే మహేష్ బాబు తేజాల దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో గోపీచంద్ పాత్రలు వచ్చాయని వార్తలు వచ్చినా ఆయన చేయలేదని అన్నారు కానీ దాసరి అరుణ్ వాటిని కొట్టిపడేశారు తనకి రెండు చిత్రాలలో అవకాశాలు రాలేదని కానీ నందమూరి కళ్యాణ్ రామ్ తేజాల దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం చిత్రంలో మాత్రం అవకాశం వచ్చిందని కానీ దానిని తాను పలు కారణాల వల్ల చేయలేకపోతే ఆ పాత్రను అజయ్ పోషించాడని అరుణ్ చెప్పుకొచ్చాడు మొత్తానికి దాసరి అరుణ్ ఈసారైనా తన సత్తా చాటి నటుడిగా బిజీ అవుతాడని భావిద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి